मुख्यमंत्री केसीआर तम पेर निजाम मादिरिगा चिरस्थायिगा निलिचिपोवालनि सचिवालयं कलेक्टरेट्लनु कोट्ल रूपायलु वेचिंचि निर्मिंचारनि भाजपा नेता लक्ष्मण आरोपिंचारु। పేదలకు ఇస్తామన్న రెండు పడక గదుల ఇళ్ళు పంపిణీలో జాప్యం చేయడంతో కలెక్టరేట్ల ముట్టడికి భాజపా యత్నించింది। ఆంధ్రణకారులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లకు తరలించారు। తెలంగాణ రాకముందు పేద ప్రజల పరిస్థితి ఎలా ఉందో వచ్చిన తర్వాత కూడా అలానే ఉందని లక్ష్మణ్ ఆరోపించారు। ప్రత్యేక రాష్ట్రం కేవలం ఒక కుటుంబానికి మాత్రమే లబ్ధి చేకూరిందని విమర్శించారు। కేసీఆర్ ప్రభుత్వము ఒక రాజ్ మహల్ మాదిరిగా ప్రగతి భవన్ను 150 కోట్లు ఖర్చు పెట్టి 10 నెలల్లో పూర్తి చేశారు। 2 సంవత్సరాల్లో ఈ సచివాలయాన్ని 1600 కోట్లు ఖర్చు పెట్టి ఉమ్మడి రాష్ట్రానికి సరిపోయే సచివాలయం కేవలం తన యొక్క నిజాం మాదిరిగా పేరు చిరస్థాయిలో ఉండాలని 1600 కోట్లు ఖర్చు పెట్టి అవి పూర్తి చేసి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాలు రాష్ట్ర మొత్తం మీద కూడా 100 పైగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాల క్యాంప్ కార్యాలయాలు పూర్తి చేశావు। పూరి గుర్చల్లో ఉంటూ తెలంగాణ రాతపూర్వము ఏ బాధలు కష్టాలు పడ్డారో ఇవాల కూడా అదే బాధలు పడతా ఉంటే పట్టుమని కనీసం 1 లక్ష మందికి ఇల్లు కట్టించి వాళ్ళను ఇంటి యజమాని చేరుతుంది దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ తెలంగాణలో ఎందుకు దాపరించిందని చెప్పి ఇవాల పేదల పక్షాలను ప్రశ్నిస్తే ఇల్లు ఇవ్వలేదు 5 లక్షలు ఇస్తున్నావు 5 లక్షలు అన్న పేదలకు పట్టాలు ఉన్నాయి పేదల సొంత భూమి 50 గజాలు ఉంటే ఆదుకుంటాని చెప్పావు ఎందుకు గృహలక్ష్మి ఇస్తలేవు పేదల పక్షాన ఇవాల బాధ్యతంతా బట్టి ఉద్యమిస్తా ఉంటే ఒకవైపు పోలీసులు లాఠీలు చూపించి నిన్న వరంగల్ లో మొన్న నల్గొండలో కార్యకర్తల తలలు బలగొట్టుతున్నారు పేదలు అడిగిన పాపానికి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు నిర్బంధాలు అక్రమ అరెస్టులు ఇది ప్రజాస్వామ్యమా పోలీసులు సరిపోరని చెప్పి గులాబీ గుండాలను రంగంలోకి తెచ్చి రాళ్లతో దాడి చేపిస్తా ఉన్నారు।